పరమాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణిజ్యం కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరియు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ప్లానెట్ ఒక్కొక్క లగ్నానికి లేదా ఒక్కొక్క రాశి బట్టి దాని ఆధిపత్యము ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది పర్సనల్ చార్ట్ పరంగా కొన్ని మార్పులు కొన్ని ఉంటాయి. అది లాస్ట్లో నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఆ కండిషన్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఒక్కొక్క గ్రహము అంటే రవి నుంచి, రవి చంద్ర బుధ గురు శుక్ర రాహువు కేతువు శని, ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉన్నప్పుడు మీ మీద ఏ ప్రభావం చూపిస్తుంది, ఆ ప్రభావం మీరు తొలగించుకోవడం ఎలాగా, అంటే మీరు ఒక సమస్య ఎదుర్కొంటున్నారు, ఆ సమస్య ఏ కర్మ వల్ల ఏ గ్రహం ద్వారా వస్తుంది, ఆ సమస్యను తీర్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు చంద్రుడి గురించి చూసుకున్నట్లయితే, చంద్రుడు అంటే ఏంటి అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పబడింది, చంద్రమా మనసో జాత, అంటే మీ మూన్ బట్టి మీ యొక్క మనస్తత్వం తెలుస్తుంది. జ్యోతిష్శాస్త్రంలో మీకు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నారు, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంతో పెద్దగా చూస్తున్నారు, అంటే మీ చంద్రుడు పాడైపోయాడు. సింపుల్. ఇలా ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఇలా అవుతున్నారంటే మీరు వాళ్ళ మీద కోపడడం కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓకే మూన్ పాడయ్యారు వీళ్ళకి, మరి ఏం చేయాలి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే జ్యోతిష్శాస్త్రం ఎప్పుడు కూడా మీకు ఆన్సర్ ఇస్తుంది, మీకు వే చూపిస్తుంది, ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు బికాజ్ ఆఫ్ కారణం ఇది. మరి ఏం చేయాలి ఇక్కడ అంటే మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు కూడా చంద్రుడు పాడయ్యాడంటే మెడిటేషన్ చేయాలి. అదే చంద్రుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది హ్యాండిల్ చేసేటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనసు కకలాపికలానికి దారితీయదు. మరి చంద్రుడు పాడేయాలని ఎలా గుర్తించాలండి, నాకు నేనుగా గుర్తించాలంటే ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ ఏంటంటే మూన్ గనక పాపకత్తెరలో పడ్డాడు అంటే శనితో కానీ రాహుతో కానీ లేకపోతే కొన్ని నీచ గ్రహాలతో కానీ సింగిల్గా ఉంటాడు, అంటే గ్రహాలన్నీ ఒకవైపు ఉంటాయి, చంద్రుడు మాత్రం సింగిల్గా ఉంటాడు, అలా సింగిల్గా ఉన్నప్పుడు వేవరింగ్కి గురవుతూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు మీరు చేయవలసింది మొట్టమొదటిది, డైలీ మీ ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ తగ్గట్టుగా మీరు మెడిటేషన్ చేయాలి. అంటే ఏం చేయాలి, మెడిటేషన్ అంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ సందేహం కలుగుతుంది చాలామందికి, శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే శ్వాసకి చంద్రుడు కారకుడు, చంద్రుడు కారకుడు శ్వాసకి, సో అది చేయాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ బియ్యము ఒక కేజీ పావో 2 కిలోలు మీ స్తోమతను బట్టి, మీరు బాగా సంపన్న పర్లు బియ్యం ఎంత ఎక్కువ ఇస్తే అంత బాగుంటుంది, లేదా పెరుగన్నం దానంగా ఇవ్వచ్చు, మజ్జిగ ఇప్పుడు మనకి ఎండాకాలంలో మజ్జిగ లాంటిది లేదా వాటర్ లాంటివి దానంగా, అంటే మీకు చూడండి ఈ కేంద్రాలు పెడుతూ ఉంటారు కొన్ని వాటర్స్ అది సప్లై చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే మీరు చలివేంద్రాలు అంటూ ఉంటారు వాటిని, అది చేయడం ద్వారా కూడా చంద్రబలం పెరుగుతుంది. ఇంట్లో వేస్టేజ్ చేయకూడదు వాటరు, బయట దానం చేయొచ్చు, దాహం తీర్చవచ్చు, ఇది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు అభిషేకం, అభిషేకాలు చేయడం, అందులో ఆ అభిషేకాలు కూడా కుంకుమ గంధము పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అప్పుడు అదేమవుతుందంటే గజకేసరి యోగంగా మారుతుంది అభిషేకం అనేటువంటిది. అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రాలు, శ్రీ గురుదత్త జయ గురుదత్త అనేటువంటి నామస్మరణ. బికాజ్ ఆఫ్ ఈ గురుబలం పెరుగుతుంటే చంద్రబలం కూడా దాంతో సైమెంటైన్స్గా, అంటే మనసులో గురు సంబంధించింది తలుచుకుంటున్నారు. మనసుకి ఏమైంది, గజకేసరి యోగం ఏర్పడింది బికాజ్ ఆఫ్ గురు ధ్యానం వల్ల. సో ఇది పర్టికులర్గా పాటించాలి. అదే బాగుంది అనుకోండి, ఇప్పుడు చంద్రుడు బాగుండకపోవడం వల్ల, బాగుండడం వల్ల ఇది ప్రయాణం మీద కూడా దారితీస్తుంది. అంటే అలాగ అనవసరమైన ప్రయాణాలు జరుగుతుంటాయి, చంద్రుడు కనుక బాగోలేదంటే. బాగున్నాడు అనుకోండి, ఒక ప్రయాణం చేయడం వల్ల, ఒక చేంజ్ అవ్వడం వల్ల బాగుంటుంది. అంటే మేము పలానా దగ్గర చేంజ్ అయ్యామండి చాలా బాగుంది అంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ మూన్ బాగుండడం, మూమెంట్
జరిగిందంటే బాగుంటుంది. మీకు తల్లిగారు బాధపడుతున్నారన్నా, సిస్టర్స్తో అంటే అక్కలతో అది బాగోలేదన్నా, వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అలా ఇబ్బంది పడుతున్నారన్నా, మీకు ఫుడ్ పడట్లేదన్నా, నిద్ర సరిగా పట్టట్లేదన్నా, ఇదంతా చంద్రుడి యొక్క ప్రభావము అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అప్పుడు మీరు కనుక నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ కనుక చేస్తున్నట్లయితే, గోవులకి మనకి కీరా తినిపించడము, బియ్యపు పిండి తినిపించడము, బెల్లంతో కలిపిన బియ్యపు పిండి తినిపించడము, ప్రధానంగా ఏంటంటే మనకి శ్వాస మీద ధ్యాస పెడుతూ మెడిటేషన్ చేయండి. శ్వాసను, జస్ట్ శ్వాసను గమనించండి. మీరు ఇంకోటి ఏంటంటే, ఇంట్లో పర్టికులర్గా వాయువ్య దిశ అంటారు, నార్త్ వెస్ట్, అది ఎక్కడా కూడా పెరగడం కానీ తరగడం కానీ, హైట్లో ఆ మూల చాలామంది తెలియక ఏం చేస్తారంటే నార్త్ డైరెక్షన్స్లో ఉన్నటువంటి ఇళ్ళకి వాయువ్యం పెంచుతారు పైకి, ఆ మెట్లు వచ్చినప్పుడు. అది అలాంటి తప్పులు చేయకండి. కొంతమంది అక్కడ లిఫ్ట్లో వచ్చి పైకి లేస్తుంది, మొత్తం బిల్డింగ్కి వాయువ్యం పైకి లేస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకంటే చంద్రుడు స్థానం వాయువ్యం అనేటువంటిది. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధంగా బాగుంటుంది. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఈ గ్రహం గురించి, ఇందులో కండిషన్ ఏమిటి అంటే, ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్లో ఆ గ్రహం ఉన్నటువంటి కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ గ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా. బలంగా ఉంటే మీ లగ్నానికి గనక శుభుడైతే, ఒక్కోసారి లగ్నానికి శుభుడైన పాపకత్తిరిలో పడతాడు, లేదా మీ లగ్నానికి పాపైన శుభకత్తిరిలో పడతాడు. సో అది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలామంది ఈ లగ్నానికి శుభుడు కదండి, ఇప్పుడు రవి గురించి చెప్పాం, లేకపోతే చంద్రుడి గురించి విన్నారు, లేదా కుజుడి గురించి విన్నారు, శుభుడు కదండి అని గబుక్కుని పెట్టేసుకుంటారు రత్నం. పొరపాటును కూడా తప్పు చేయకండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, పాపి కదండి అందుకని బలం పెంచుకున్న రత్నం పెట్టేసుకుంటా అంటారు. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ పలానా గ్రహం వీక్గా ఉంటే ఇది బలంగా ఉంటుందని, ఓహో వీక్గా ఉంది కాబట్టి నేను బలం పెంచేసుకుంటాను కాబట్టి నేను రత్నం పెట్టుకుంటా అంటారు. రత్నం కాన్సెప్ట్ అసలు అది కాదు, గుర్తుపెట్టుకోండి. రత్నంకు ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఆ గ్రహం మీకు బాగుంది, ఆ ఎనర్జీ మీరు తీసుకుంటే బాగుంటుంది. సింపుల్ లాజిక్ చెప్పాలంటే, మీరు పలానా వస్తువు తింటున్నారు, ఆ వస్తువు ఏదైతే మీరు ఫుడ్ తీసుకుంటున్నారో, ఆ ఫుడ్ బాగున్న ఫుడ్ తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది, బాగోలేని ఫుడ్ మీరు తీసుకున్నారు మీ హెల్త్ పాడైపోతుంది. సింపుల్ లాజిక్. అలాగే ఆ ఎనర్జీని మీరు ఫుడ్ రూపంలో ఎలా అయితే తీసుకుంటే మీకు బాగుంటుందో, రత్నం రూపంలో తీసుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు ప్లానెట్ బాగాలేదు, కండిషన్ ఏమిటి అంటే, ఆ ప్లానెట్ బాగోనటువంటి మహాదశ వచ్చిందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాని ప్లానెట్ బాగాలేదు, అయ్యో నాకు ఏదో అయిపోతుంది అనేటువంటి దిగులు అక్కర్లేదు. ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్లో ఆ ప్లానెట్ బాగోలేదు కాబట్టి దానికి సంబంధించిన బ్యాడ్ గోచారం వచ్చినా, లేదా దానికి సంబంధించిన మహాదశ ఆ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు భయపడాలి. ఎప్పుడో 90 ఏళ్ళకు 100 ఏళ్ళకు మహాదశ ఉందండి అని ఇప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి భయపడాల్సిన పని లేదు. మీకు నిజంగా 100వ సంవత్సరం అప్పటి వరకు మీరు ఏ నూరో సంవత్సరం వచ్చిందండి, అప్పుడు ఆ మహాదశ వచ్చింది, అప్పుడు మీరు భయపడాలి. కానీ ముందుగా మీరు మీ ప్లానెట్ బాగాలేదు కదా అను భయపడాల్సిన పని లేదు. ఎట్ ఏ సేమ్ టైం చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే నా జాతకంలో పలానా రాజయోగం ఉందన్నారు ఆస్ట్రాలజర్స్ చూసి, బట్ నాకు రాలేదే అంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, ఆ మహాదశ మీకు రాలేదు, ఆ యోగం కలిగేటువంటి యాక్టివ్ అయ్యేటువంటి దశలు మీకు రాలేదు. అసలు అది ఫస్ట్ యాక్టివ్ అవ్వాలి కదా, యాక్టివ్ అవ్వకుండా మీకు ఆ ఫలితం రాలేదు ఎట్లా అవుతుంది అనే ఒక లాజిక్ పాయింట్ మీరు పట్టుకోగలగాలి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో అసలు గ్రహాలు ఎక్కడున్నాయి, అవి ఏ ఎనర్జీని కలిగి ఉన్నాయి, ఏ యోగం కలిగి ఉన్నాయి, ఫస్ట్ యోగం రీడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎటువంటి యోగం ఉంది, ఆ యోగాన్ని బట్టే మనిషి ఇక్కడ ఉంటాడా విదేశాల్లో ఉంటాడా, ఏం చేస్తే కలిసి వస్తుంది, ఎలా చేస్తే కలిసి వస్తుంది, ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుంది, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తుంది, ఎటువంటి లైఫ్లో ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ మీకు కలిసి వచ్చేలా చేస్తాయి, ఈ టర్నింగ్ పాయింట్ మీరు తీసుకోవడం అంటే ఈ సందర్భంలో ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా కాదా అనేటువంటి మీ ప్లానెట్ వెరీ క్లియర్గా చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి జాగ్రత్తగా చూస్తూ, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైతే రెమెడీస్ ఉన్నాయో నేను చెప్పినటువంటివి, అవి కంటిన్యూస్గా చేయండి. మీరు ఒకరోజు చేసి 4 రోజులు మానేసి మళ్ళీ ఒకరోజు చేస్తే అది ఫలితం రాదు. బికాజ్ ఆఫ్ మీరు ఏదైనా చూడండి, సింపుల్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ని, ఒక వ్యక్తి బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నాడు, బాగా ఫిట్నెస్ పెంచుకోవాలనుకుంటున్నారు, రోజు జిమ్కి వెళ్ళి లేకపోతే రోజు ఇంట్లో సాధన చేస్తే అవుతుందా, లేదా ఏదో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చేస్తే అవుతుందా అని తెలుసుకుంటే మనకి అక్కడే అర్థమైపోతుంది, ఎస్ రోజు చేస్తేనే అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెమెడీ కూడా అలాగే పనిచేస్తుంది.
ఒక కోర్స్ లాగా కంటిన్యూ చేశారు మీ కర్మ తొలగుతుంది. కంటిన్యూ చేయలేదో ఒకసారి చేసిన ఆల్రెడీ మానేసాం, అయ్యో నాకు ఫలితం రాలేదే, రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్ని తీసుకొని మీరు గనక నిత్యము సాధన చేసినట్లయితే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఆ నవగ్రహాల అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.